చెప్పేందుకే ఆచరించేందుకు కాదన్నట్లు ఉందంటున్నారు జనం టిఆర్ఎస్ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అయితే రైతు బంధుపై ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను నవ్వుల పాలు చేశాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్న చందంగా తయారైంది మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర పరిస్థితి ఆయన ఏమి ఆశించి రైతుబంధు పథకం విషయంలో మాట్లాడారో తెలియదు కానీ అదే ఇప్పుడు బోమారంగైంది అయింది ఆయనను నవ్వుల పాలు చేస్తున్నాయి రాజీనామా సందర్భంగా ఈటెల మాట్లాడుతూ రైతు బంధును ఆదాయ పన్ను చెల్లించే వారికి ఇవ్వద్దని చెప్పానని వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు పొలం సాగు చేస్తున్న రైతులకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తే పట్టించుకోలేదని చెప్పారు కానీ రైతు బంధు సొమ్మును మాత్రం ఈటల కుటుంబం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు పది పాయింట్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈటల కుటుంబ సభ్యుల ఖాతాల్లో ఈ డబ్బు జమ అయినట్లు సమాచారం ఇక మరోవైపు ఈటలతో పాటు భార్య జమున కుమారుడు నితిన్ రెడ్డి ఖాతాల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు బంధు నిధులు జమ అవుతున్నట్లు సమాచారం ముగ్గురు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి ఖాతాల్లో మూడు లక్ష రూపాయల చొప్పున మూడేళ్లుగా జమవుతున్న ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు తనకు పంట సాయం వద్దని చెప్పలేదు ఈటల అయితే ఈటలకు దేవరాంజాల్లోనే కాదు ఉమ్మడి మెదక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల వందల ఎకరాల భూములున్నాయి అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఎక్కడ వస్తాయోననే భయంతో ఆ భూములకు రైతుబంధు ఈటల కుటుంబం తీసుకోలేదని సమాచారం